బాగా చదువుకుని తన మేధస్సుతో కష్టంతో 10 రూపాయలు సంపాదించుకున్నటువంటి పాపం కాపుల కుర్రాడైన టీ స్టాల్లు పెట్టి బాగా డబ్బులు సంపాదిస్తే ఆయనకి దగ్గరికి వెళ్తే ఏం చేసాడంటే ఒక కోటి రూపాయలు పెట్టి ఒక లారీని కొని వ్యాన్ తయారు చేసేయమన్నాడు పాపం అతను అనుకున్నాడు పాపం నేను నా డబ్బులు నా కష్టార్జితంతో వ్యాన్ చేసిస్తే ఈ వ్యాన్ వేసుకుని తిరుగుతాడు మొత్తం అనుకున్నాడు ఆ వ్యాన్ని దానికి ఒక పేరు పెట్టాడు వారాహిని నవంబర్ లో దుర్గగుడి అమ్మవారి దగ్గరికి వచ్చి పూజలు అన్నాడు ఏది ఆ వ్యాను అప్పుడేం చెప్పాడు దసరా నుంచి మొత్తం తిరిగి రాష్ట్రమంతా ప్రతి ఊరు సందు సందు బజార్ బజార్ తిరుగుతానని చెప్పారు అది అయిపోయింది మళ్ళీ ఇప్పుడు జూన్ నుంచి అని చెప్పి చెప్తున్నాడు నవంబర్ అక్టోబర్ నవంబర్ అయిపోయింది జూన్ నుంచి మళ్ళీ రేపు జూన్ వస్తే ఏం చెప్తాడు జనవరి నుంచి తిరుగుతా అని చెప్తాడు జూన్ లో కూడా కండిషన్ షరతులు వర్తిస్తాయి డిసెంబర్ లో ఎన్నికలు వస్తే జూన్ నుంచి తిరుగుతా అంట వారిని తెలియదేటల సల్లగొండా బలేవ అసలు మామూలుగా రాజకీయాల్లో ఇంత పన్నోడు మనకి ఎవడు దొరకడు ఎప్పటికప్పుడు ఇంకోటి ఏమంటాడంటే ప్రజల్ని తిడతాడు కాపులను తిడతాడు నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 137 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 30 సీట్లు కూడా గెలిపించలేదు 40 సీట్లన్నా గెలిపించాలి కదా అక్కడ ముస్లింల పార్టీ ఉంది హైదరాబాద్లో ఎంఐఎం పార్టీ వాళ్ళందరూ చూడండి అక్కడ ఉన్నటువంటి ముస్లింస్ అందరూ కలిసి ఎంఐఎం పార్టీ 7 సీట్లు గెలిపించారు మరి మీరందరూ కాపులు ఎందుకు ఉన్నారు ఓట్లు వేయలేదని మాట్లాడుతున్నాడు అంటే దోషులు ఎవరయ్యా అంటే కాపులే లేదా దోషులు ఎవరయ్యా అంటే ప్రజలు ఈయన ఓడించడానికి సరే కాపులు ఓట్లు వేయలేదు ఎంఐఎంలకి సాయిబులందరూ ఓట్లు వేశారు ముస్లింస్ ఊరికే మతం కోసం ఏంటి వేశారు ఏంటి ఎంఐఎంకి నీ కష్టం ఏది కాపుల్లోనూ ప్రజలు కాపులు కూడా ప్రజలే కదా వాళ్ళలో నువ్వు ఏమి నమ్మకాన్ని కలగజేసుకున్నావు ప్రజా జీవితంలో పనిచేసింది ఎక్కడ పట్టుమని 10 రోజులు వరుసగా 10 రోజులు హైదరాబాద్ షూటింగ్ వెళ్ళకుండా 10 రోజులు జనం కోసం పనిచేసింది ఎక్కడ ఉంది 2013 లోనే ఇప్పుడు పార్టీ పెట్టా అన్నావు కదా ఇవాళ 23 కదా ఈ 10 ఏళ్లలో మీ ఇష్టం ఎప్పుడన్నా చూసుకుందాం పట్టుమని 10 రోజులు ఆంధ్రాలో ఉండి జనం కోసం జనంలో బతికింది ఎక్కడ ఉంది ఏ ఒక్క రోజన్నా ఏ ఒక్క ట్రిప్పులు అన్నా శనివారం ఆదివారం లేకపోతే గురువారం శుక్రవారం రావటం 4 మాటలు జగన్న తీర్థం 2 రోజులలో వెళ్ళిపోయి మళ్ళీ షూటింగ్ చేసుకోవటం ప్యాకప్ ప్రజల కోసం బతుకుతున్నాం అంటే ఒక రాజకీయ నాయకు రాజకీయ నాయకుడు తిరగాలి కదా ప్రజల మధ్య బతకాలి కదా ప్రజల కష్టాలు వినాలి కదా ఎంతసేపు నాదెండ్ల మనోహర్ మాటలు ఏంటో తప్పితే ప్రజల మాటలు ఏనాడన్న విన్నావా అసలు లేదా మీ అన్నయ్య చెప్పాలేమో మాకు తెలియదు ఇంకో అన్నయ్య గారు ఉన్నాడు ఆయన లేదా నాదెండ్ల మనోహర్ తప్పితే అసలు నీతో మాట్లాడినోడు ఎవడున్నాడు 2 లక్షల పుస్తకాలు అంటావు ఏం పుస్తకాలు అయ్యి 2 లక్షలు మన ఏమన్నా రోబోలో రజనీకాంత్ అండి బర్ర నీటి దిపితే అట్ట మొత్తం 2 లక్షల పుస్తకాలు అయిపోటాకి ఆయన ఏమంటాడు 137 స్థానాల్లో పోటీ చేస్తే జనసేనని ఎక్కడ గెలిపించారు కాపు నాయకులకు సిగ్గుందా కాపు రిజర్వేషన్లను వ్యతిరేకించిన వ్యక్తికి కొమ్ము కాస్తారా ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ముగ్గురుదే కదా ప్రభుత్వం మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014కు ముందు కాపుల్ని బీసీల్లో చేరుస్తానని చెప్పని ఊరూరా తిరిగి చెప్పటమే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు సంవత్సరం పైబడి కూడా ఆ హామీ మేరకు పనిచేయకపోతే ప్రభుత్వం మీద ఒత్తిడి కోసం ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేస్తే ఆ రోజు ఆ ఉద్యమం చేస్తున్నాడని చెప్పని వారింట్లో ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా
ఆయన ఆయన కుటుంబం అంతా కలిసి దీక్ష చేస్తంటే వందల మంది పోలీసులు ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద జొరబడి తలుపులు బద్దలు కొట్టి వాళ్ళందర్నీ తన్నుకుంటా తీసుకెళ్లి ఎదురుకాల్పుల పేరుతో ముద్రగడ పద్మనాభం గారిని చంపేస్తారేమోనే చిరంజీవి గారు దాసరి నారాయణరావు గారు భయపడి రాజమండ్రి వస్తే వాళ్ళిద్దర్నీ కూడా ముద్రగడ పద్మనాభాన్ని కలవనేకుండా ఎయిర్‌పోర్ట్ నుంచి అరెస్ట్ చేసి హైదరాబాద్ లో దింపితే అంత దాష్టికం అంత అకృత్యం అంత దుర్మార్గం చేస్తే ఇవాళ కాపుల్ని తనకు ఓటే లేదని నిందించేటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చంద్రబాబు నాయుడు కొమ్ము గాస్తూ నోటికి తాళం వేసి కూర్చున్నారని నేను ప్రశ్నిస్తున్నాను।